అండ్ వైజాగ్ సత్యనే ఎందుకు టార్గెట్ చేసింది ఆ బడేల్ రాణి అన్న మాట ఇప్పుడు వైజాగ్ సత్యనే అడుగుదాం. ఈ బడేల్, ఈ బల్లి ముఖంది, ఈ ముడతల ముఖంది, ఈ ముసలిదాయి, ఈ పెంచు నమ్ముకుందాయి, దీని చరిత్ర చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడ. ఏంటి అసలు చరిత్ర ఏంటి మీరు చెప్పండి? బడేల్ది రాజమండ్రి పక్కన, దీని వృత్తి ఏంటి తెలుసా? భోగం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్రాస్టిట్యూట్. అవునా? ఇంకా సిటీ లాంగ్వేజ్ లో చెప్పాలనుకుంటే రెడ్ లైట్ మనిషి. సో వాళ్ళకి లైట్లు కూడా ఆపేది, ఆ తోటలోకి తీసుకెళ్ళిపోయేది, బడేలు బడేలు నేయించుకునేది. అందుకే దీని పేరు బడేలు అని వచ్చింది. అది అయిపోయింది పార్ట్ వన్. పార్ట్ టూ లోకి వద్దాం. చెప్పు. పార్ట్ టూలో రాకేష్ మాస్టర్ ఇంటికి వెళ్ళక ముందు ఏం చేసి చెప్తాను. కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి నైట్ టైం ఇక్కడ తోటలో కనబడే వరకు చెడ్డీలు, స్లీవ్లెస్, బరా టైప్లో చిన్న చిన్న బనీన్ లాంటివి వేసుకుని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను యూట్యూబ్ ఓపెన్ చేయంగానే వీళ్ళలొల్లే కనిపిస్తుందండి, అదేనండి బడేల్ రాణి లక్ష్మమ్మ గారు ఉన్నారు కదా, తను వైజాగ్ సత్య వైజాగ్ సత్యాన్ని జపం చేస్తూనే ఉంది ప్రతి యూట్యూబ్ ఛానల్లో. అసలు వీళ్ళ మధ్యలో ఎందుకు అలాంటి ఘర్షణ వచ్చింది? ఇంతకుముందు మంచిగా వైజాగ్లో తిరిగారు, హైదరాబాద్లో తిరిగారు, వీడియోస్ కూడా చేశారు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకు పడతలేదు? అండ్ వైజాగ్ సత్యాన్ని ఎందుకు టార్గెట్ చేసింది ఆ బడేల్ రాణి అన్న మాట ఇప్పుడు వైజాగ్ సత్యనే అడుగుదాం. అందుకోసం స్టూడియోలో ఇలా వైజాగ్ సత్య గారు ఉన్నారు, అండ్ తన మాటలను తెలుసుకుందాం. లక్ష్మమ్మ అనేవారు ఎందుకు సత్యాన్ని టార్గెట్ చేశారు వైజాగ్ సత్యని? చాలా వీడియోస్లో వైజాగ్ సత్యని తిట్టడం జరుగుతుంది, ఆ విషయాలు ఏందో వైజాగ్ సత్య గారితో తెలుసుకుందాం. హాయ్ వైజాగ్ సత్య. హలో, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నావు? యూట్యూబ్ చూసుకుంటే బాగానే ఉన్నావా? అవన్నీ పట్టించుకో. నేను పిచ్చుకొక్కలు మస్తు అరుస్తుంటాయి, మనం పిచ్చుకొక్కలు పట్టించుకుంటే ముందుకెళ్ళలేము. ఓకే. ఎవరైనా విలువలు ఉన్న వాళ్ళు మనల్ని తిరిగితే మనం పట్టించుకోవచ్చు, విలువలు లేని వాళ్ళు మాట్లాడితే అది పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నేను అందరికీ చెప్తున్నా అదే విషయం. సో ఈ బడేలు, ఈ బల్లి ముఖంది, ఈ ముడతల ముఖంది, ఈ ముసలిదాయి, ఈ పెంచు నమ్ముకుందాయి, దీని చరిత్ర చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి. ఏంటి అసలు చరిత్ర ఏంటి మీరు చెప్పండి? ఈ బడేల్ది రాజమండ్రి పక్కన సీతానగరం. దీని వృత్తి ఏంటి తెలుసా? భోగం. భోగం అంటే నీకు తెలుసా? తెలియదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రాస్టిట్యూట్. అవునా? ఇంకా సిటీ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే రెడ్ లైట్ మనిషి. ఏం చేసేదంటే, రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో దివాన్ చెరువు అని ఒక ఏరియా వస్తుంది రాజమండ్రి సిటీలోనే, అవుట్స్కట్లో దివాన్ చెరువు దగ్గర పామాయిల్ తోట అని ఒక తోట ఉంటుంది, హైవే రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అది. దీని డ్యూటీ ఏంటి, అక్కడ హైవే రోడ్డు మీద నిలబడి ఒక రెడ్ టార్చ్ లైట్ పట్టుకొని, ఇప్పుడు అస్సాం నుండి, వెస్ట్ బెంగాల్ నుండి, ఒరిస్సా నుండి లారీలు వస్తాయి. ఎక్కడికి వస్తాయి? తమిళనాడు, కేరళ. సో రాజమండ్రి మీదుగా రావాలి. సో వాళ్ళకి లైట్లు కూడా ఆపేది, ఆ తోటలోకి తీసుకెళ్ళిపోయేది, బడేలు బడేలు నేయించుకునేది. అందుకే దీని పేరు బడేలు అని వచ్చింది. సో ఇది భోగం దాయి. మా ఆంధ్రాలో రాజమండ్రి సైడ్ భోగం మూలు అంటే ప్రాస్టిట్యూట్లు, రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వాళ్ళని అర్థం వస్తుంది. సో దీని అట్లాంటి వృత్తి. మరి నాకు పెళ్ళయింది, నేను పెద్ద రాజవంశం నుండి వచ్చాను అంటుంది. అసలు నీకు పెళ్ళయిందా లేకపోతే నువ్వు ఉంపుడు కత్తివా? ఒకవేళ నువ్వు భార్యవి అయితే ఆయన నీకు ఆస్తి ఎందుకు ఇవ్వలేదు? నీకు రాజమండ్రిలో ఇల్లు ఉండాలి కదా, పొలాలు ఉండాలి కదా, భూములు ఉండాలి కదా, అట్లీస్ట్ సెంటు భూమి అయినా ఉండాలి కదా. నీకు ఎందుకు ఆస్తి ఇవ్వలేదు? నువ్వు ఉంపుడు కత్తివా, భార్యవా? అసలు నీ జీవితం ఏంటి? అది రాజమండ్రిలో ఈ బడేల్ది జీవితం. ఓకేనా? ఇంకా చెప్తారు కదా ప్రతి ఒక్క ఇంటిలో, నాకు నలుగురు ఐదుగురు అక్క చెల్లెళ్ళు, మా తమ్ముడు, నా కూతురు, నా అల్లుడు కోట్లకు అధిపతి అంటుంటారు కదా, వాళ్ళందరినీ నేను తరిమి తరిమి ఎందుకు కొట్టారు? కొడితే నువ్వు హైదరాబాద్లో ఎందుకు పడ్డావు? ఎందుకంటే నువ్వు భోగం తను కాబట్టి వాళ్ళందరినీ నేను తరిమి తరిమి కొట్టారు. నీ తమ్ముడు కూడా నీ మీద కేసు పెట్టాడు. ఓకేనా? ఎందుకు? మా ఇంటికి రావద్దని. ఇట్లాంటి భోగ పనులు చేస్తే ఏం చేస్తారు? ఓకే. సో అదైపోయింది పార్ట్ వన్. పార్ట్ టూలోకి వద్దాం. పార్ట్ టూలో రాకేష్ మాస్టర్ ఇంటికి వెళ్ళక ముందు ఏం చేసి చెప్తాను. ఇక్కడ యశోగూడలో ఇల్లు తీసుకుంది, రూము, ఇల్లు దానికి అంత సీన్ లేదులే, సింగిల్ రూమ్ తీసుకుంది. తీసుకున్న తర్వాత కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి నైట్ టైం ఇక్కడ తోటలో కనబడే వరకు చెడ్డీలు, స్లీవ్లెస్, బరా టైప్లో చిన్న చిన్న బనీన్ లాంటివి వేసుకొని, అక్కడ కూడా లైట్ వ్యాపారమే, రెడ్ లైట్ వ్యాపారమే, అక్కడ కూడా లైట్లు కొట్టి అందరినీ రూమ్కి తీసుకెళ్ళి రూమ్లో మళ్ళీ బడేలు బడేలు మనిపించుకునేది. సో మరి దీనికి మరి అదృష్టం అనుకోలో, దురదృష్టం అనుకోలో కానీ, భద్రాన్ని ఒక ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు
మరి భద్రాకి ఈమెకి ఎక్కడ పరిచయమో ఎలా పరిచయం నాకు తెలీదు. ఆయన ఏం చేశాడంటే రాకేష్ మాస్టర్ ఎంగిల్ బీట్లు కడగడానికి, రాకేష్ మాస్టర్ ఇప్పిసిన అండర్వేర్లు ఉతకడానికి, రాకేష్ మాస్టర్ కింద పోచ్చు పైకొచ్చు గీకడానికి ఒక మనిషి కావాలమ్మా, నువ్వు గీకుతావా అని అడిగాడు. అలాగే అనింది. అప్పుడు ఆ పని మనిషిగా తీసుకొచ్చి పెట్టినారు రాకేష్ మాస్టర్ ఇంట్లో. అప్పుడు రాకేష్ మాస్టర్ ఎక్కడ ఉండేవాడు, కృష్ణానగర్లో ఉండేవాడు, యూసుగూడ మెట్రో దగ్గర. సో వచ్చిందా, వచ్చినాక ఇంకా మాస్టర్ జీవిత చరిత్ర అంతా తెలుసుకుంది. ఆయనకు బార్మండ్లో మూడు అంతస్తు ఇల్లు ఉంది కదా, సైడ్ స్త్రీలో మన నువ్వు కూడా వచ్చావు కదా, ఆ ఇంటి మీద కన్నేసింది. అందుకే చూడు చాలా ఇంటిలో మాస్టర్ నాకు ఇల్లు ఇస్తా అన్నారు, మాస్టర్ నాకు ఇల్లు ఇస్తా అన్నారు అని చెప్తుంటదే, ఆ ఇల్లు ఆ పై ఇల్లు పై పోర్షన్ రాయించుకోవాలని చూసింది. పేపర్లు కూడా సీతారామరావు తెచ్చుకుంది, 100 రూపాయల స్టాంప్ ఉంటుంది కదా, ఓకే పేపర్స్ అంటారు కదా. సో ఆ పేపర్స్ కూడా తీసుకొచ్చింది, ఆయనకి ఆయనతో సంతకాలు పెట్టడానికి ట్రై చేసింది. నేను ఒకసారి చూసి ఏంటి పేపర్లు అని చెప్తే మొత్తం అంతా రాయించుకుంది. ఏమని ఉంది దాంట్లో, ఆయన ఇల్లు రాస్తున్నట్టు బోరబండ సైట్ 3, మరి డోర్ నెంబర్ లో తెలియదు కదా, బోరబండలో సైట్ 3లో ఉన్న పై పోర్షన్ రాస్తున్నట్టు రాయించుకుంది. దీని పేరు పెన్నుమత్స లక్ష్మి, ఓకే ఓకేనా, అట్లా రాయించుకుంది. అందులో కూడాను రాకేష్ మాస్టర్ ఇంకా రాస్తున్నట్టు రాయించుకుంది. నేను చింపేశాను, ఇది తప్ప మీది అని చెప్పినా నేను, పేపర్ నేనే చింపేశాను. ఎందుకంటే మీకు క్లోజ్గా అప్పుడు ఉండే అప్పట్లో ఉండేవాళ్ళు కదా, అప్పట్లో ఆ జనరేషన్లో చింపేశాను అని. సో రాకేష్ మాస్టర్ ఇల్లు ఇస్తానన్నాడు, ఇల్లు ఇస్తానన్నాడు, చాలా ఇంటర్వ్యూలు చెప్తుంది కదా, ఇదే ఆ ఇల్లే బార్బర్లో పై ఇంటి మీద కన్నేసింది. తర్వాత ఇప్పుడు నేను ఈ హైవే రేట్లు వ్యాపారం అని చెప్పాను, హైవే రేట్లు మీద టార్చ్ లైట్లు కొట్టేదండి, నేను కొత్తగా చెప్పేది కాదు, రాకేష్ మాస్టర్ ఇంతకుముందు చెప్పారు, నువ్వు కూడా చూసుంటావు ఆ వీడియోస్. హైవే రోడ్ల మీద టార్చ్ లైట్లు కొట్టేది, లారీ వాళ్ళని తోటలోకి తీసుకెళ్ళి బడేలు బడేలు మనం వేయించుకునేది అని ఆయనే చెప్పాడు. కావాలంటే అవన్నీ మీరు చూడండి, ఆయన ఛానల్లోనే చూడండి, ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్లోనా చెప్పారు, చాలాసార్లు చెప్పారు ఆయన. అలుగురు వెళ్ళి ఎంక్వైరీ చేసి కూడా ఆయన చేశారు. సో ఏం చేసింది, ఆయన కెమెరాలు దొంగతనం చేసేయడం, ఆయన సెల్ ఫోన్ 1+50,000 రూపాయలు ఫోన్ దొంగతనం చేసేయడం, ఆయనకి పాపం ఎస్ఆర్కి అని వెండిది పెద్దది ఉండేది ఇక్కడ మెడలో, వెండిది ఇక్కడ ఓకే కొలుసు టైప్లో ఉండేది, అది దొంగేసేయడం, ఆయన బంగారం ఉంగరాలు అన్నీ మొత్తం దోచుకుంది. అసలు రోబరీ మొత్తం, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియాని ఎలా దోచుకెళ్ళిపోయారో కోహినీర్ వజ్రంతో సైతం అట్లా దోచుకెళ్ళిపోయింది మొత్తం అన్ని. ఆ దొంగతనాలు అన్నీ చేస్తుండేది. అక్కడ కృష్ణానగర్లో హౌస్ ఓనర్లతో కూడా గొడవ. ఎందుకు గొడవ అంటే, ఇది మంచిదే కాదు కదా, ఇది భోగంతో కదా, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనేసి గొడవ పడేవారు. తర్వాత రాకేష్ మాస్టర్కి స్టార్టింగ్లో నాకు 5-6 ఏళ్ళుగా పరిచయం, నీకు కూడా ఆ విషయం తెలుసు కదా, ఆయన క్వార్టర్ అలవాటు ఉండేది మ్యాన్సన్ హౌస్. సో క్వార్టర్ తాగితే ఆయన అన్నీ పసిగట్టేస్తున్నాడు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఇంట్లో నుంచి బయటికి ఏం సామాన్లు వెళ్ళిపోతున్నాయనేసి ఆయన కొంచెం గుర్తుపెట్టుకుంటున్నాడు. అమ్మో ఈయన క్వార్టర్ తాగితే అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు, ఈయన ఫ్లాట్ అయిపోయాలని చెప్పేసి ఫుల్ బాటిల్ అలవాటు చేసింది. తినే వైన్ షాప్కి వెళ్ళి ఫుల్ బాటిల్ తెచ్చి పట్టేది ఆయనకి. అప్పుడు బీభత్సంగా ఇన్కమ్ వచ్చేది ఆయనకి, 2 లక్షలు, 1.5 లక్షలు అట్లా వచ్చేది ఇన్కమ్. ఆయన ఫ్లాట్ అయిపోయినాక ఇంకా ఏటీఎం కార్డు పట్టుకొని మెట్రో కింద ఏటీఎంకి వెళ్ళి గోక్కుండేది మొత్తం డబ్బులన్నీ. ఇలా దొంగతనాలు చేసేది ఇంకా అక్కడ ఇలాంటి పనులు చేస్తుంది. ఇది దొంగదాయి, ఇది మంచిదాయి కాదు, ఇది భోగందాయి. భోగందాయి అంటే తెలుసు కదా, ఏంటిది, రెడ్ లైట్ ఏరియా వాళ్ళని భోగం అంటారు. అచ్చా, మా ఆంధ్రాలో రాజమండ్రి సైడ్ భోగందాయి అని చెప్పి వాళ్ళు అక్కడ ఖాళీ చేయించేశారు. ఖాళీ చేయించినాక మళ్ళీ మణికొండ వెళ్ళారు. మణికొండలో కూడా ఇదే బిజినెస్, ఆయన ఫుల్ బాటిల్ ఇచ్చేయడం, ఇంకా డబ్బులు పడితే గోక్కోవడం, ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇలాంటి పనులే చేసేది. ఇంకా అయిపోయిందా, వాళ్ళు కూడా గెంటేశారు, ఖాళీ చేస్తారు. లాస్ట్లో ఫైనల్గా సన్ సిటీ వెళ్ళారు. సన్ సిటీలో ఎవరింట్లో అనుకున్నావు, బాహుబలి వినయ్ తెలుసు కదా ఆయన, ఆయన ఒక ఆర్టిస్ట్. ఇప్పుడు ఈ ఆలేటి ఆశ్రమం అంటున్నారు కదా, ఆలేటి ఆశ్రమం ఆలేటి అన్న కూడా ఈ బాహుబలి వినయ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ మొత్తం అన్ని సీసీటీవీ కెమెరాలు, ఎంట్రన్స్ నుండి అన్ని రూముల్లో కెమెరాలే. అక్కడ ఆయన అన్ని గ్రహించాడు, దీని దొంగతనాలు అన్ని గ్రహించాడు. తర్వాత రాకేష్ మాస్టర్ కూతురు వస్తే వాళ్ళు కూతురుని తిట్టేది, ఆమె మంచిదే కాదనేది, ఆమెకు నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అనేది, కూతురికి ఎవరైనా డబ్బులు ఇచ్చుకోరా, కూతురికి ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చుకోరా ఏడ్చేది. సో అవన్నీ బాహుబలి వేణి అన్నీ గ్రహించి దీన్ని తుక్కు తుక్కు కొట్టి బయటకు తోసేసారు. అందరితో మొత్తం అందరితో దీన్ని గొడవలే. ఆ బయటకు వెళ్ళిపోయిన తర్వాత రాకేష్ మాస్టర్ గారు నన్ను ఒక స్పై లాగా వాడుకున్నారు. స్పై అని తెలుసు కదా, రహస్య గూఢాచారి. ఆయన ఏమన్నారంటే, సత్య ఆ బడేలందు అయ్యింది కదా ఈ ముసలి ముఖంది, ఈ పింఛన్ అందుకునేది అయ్యింది కదా ఈ దొంగది,
దాని ఇంటికి నువ్వు వెళ్ళకండి సీతా నగరం వెళ్ళాలి. చాలా ఐటమ్స్ మిస్ అయిపోయినాయి నా ఎన్డిఎస్ఆర్కే గొలుసు అన్నది కడిమిలాగా ఉండేది అనమాట, రింగ్ టైప్లో. అవి నా బంగారం ఉంగరాలు, నా వెండి ఉంగరాలు, నాది 50,000 రూపాయలు వన్ ప్లస్ ఫోను, నా 3 లక్షల కెమెరాలు, కెమెరా స్టాండ్లు, నా టీషర్ట్లు, నా షూస్, అన్నీ మిస్ అయినాయి. నిన్నే నమ్ముతుంది, ఎవరిని నమ్మదు. నువ్వు ఒక్కసారి వెళ్ళి అవన్నీ చూసుకొని రా, అవన్నీ అక్కడ ఉన్నాయంటే మనం పోలీస్ కేసు పెడతామన్నారు. దీంతో మంచిగా ఉంటూనే వెళ్ళు అన్నారు. సో ఏమైందంటే నేను వెళ్ళాను సీతానగరం. సీతానగరం వెళ్తే మొత్తం అన్నీ ఉన్నాయి, మొబైల్ ఫోన్తో సైతం ఉన్నాయి, కెమెరా స్టాండ్లు ఉన్నాయి, ఈయన టీషర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను అన్నీ నా కళ్ళతో చూశాను. సో అప్పుడు రాకేష్ మాస్టర్కి నేను స్పై లాగా ఉన్నాను. స్పై అంటే తెలుసు కదా, రహస్య గూఢచారి. గూఢచారి. సో అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇవి సత్య, నిన్నే నమ్ముతుంది అంటే వెళ్ళినా నేను. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది కూడా ఆ విషయం బడేల్. వెళ్ళినాక చూశాను మొత్తం అన్నీ ఉన్నాయి, కెమెరాలు, సెల్ ఫోన్లు, కెమెరా స్టాండ్లు, ఆయన వెండి బంగారం మొత్తం అన్నీ ఎత్తుకుపోయింది కదా, టీషర్ట్లతో సైతం అన్నీ ఉన్నాయి. చెప్పిన సరే ఎక్కడికి పోలేదంటే అన్నీ ఇంట్లోనే ఉన్నాయండి, మీరు ఇంకా పోలీస్ కేసు పెట్టుకోవచ్చు అన్నారు. అప్పుడు ఆయన అబ్దుల్లాపూర్ మెట్టండి తెలుసు కదా, రామోజీ ఫిలిం సిటీలో వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు, పోలీసులు ఐఎంఈఏ అనేది ఉంటుంది ఒక కోడ్ మొబైల్, దాని ద్వారా అది ట్రాక్ చేస్తారు. అలాగే టవర్ లొకేషన్ అంటారు కదా, దాన్ని కూడా క్యాచ్ చేస్తారు ఆ మొబైల్ది. అది సీతానగర్లో బయలుదేరి రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుండి విజయవాడ, విజయవాడ టు వయా కోదాడ, కోదాడ టు సూర్యాపేట, సూర్యాపేట టు హైదరాబాద్, హైదరాబాద్ టు రహమత్ నగర్. పోలీసులు క్యాచ్ చేస్తారు. జీబులో వచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి తీసుకెళ్లారు అబ్దుల్లాపూర్ మెట్కి. అందరూ ఉన్నారు, బాబులు వేయని కూడా ఫోన్ చేశాడు అక్కడ కావాలంటే. దీన్ని తుక్కు తుక్కు కొట్టారు, సెల్లో కూడా వేస్తారు దీన్ని. అమ్మ బాబు అని ఏడ్చింది అప్పుడు, పట్టుకున్నారు దొంగని, అన్నీ పట్టుకున్నారు. అవన్నీ ఉన్నాయి, కావాలంటే మీరు అబ్దుల్లాపూర్ మెట్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ విషయం కోసం. తర్వాత ఈ దొంగ కదా, అవన్నీ ఉంటాయి కదా నెంబర్స్, అవి క్రైమ్ నెంబర్ అవన్నీ అవన్నీ చెప్తావేనండి. దొంగ పేరు పెనుమత్స లక్ష్మి, ఏజు 65, క్రైమ్ నెంబరు 372/2022. ఐమ్ రిపీటింగ్, క్రైమ్ నెంబర్ 372/2022. కోర్టు నెంబరు, కోర్టులో కేసు అయింది కదా దొంగ కేసు, 1738/2022. ఐమ్ రిపీటింగ్, కోర్టు నెంబర్ 1738/2022. నేను అన్ని ప్రూఫ్స్తోనే మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఏం మాట్లాడిన, హైవే రోడ్డు మీద వ్యభిచారం చేసుకునేది అన్నాను. రాకేష్ మాస్టర్ స్వయంగా వీడియోస్ చేసి చెప్పారు. రెండోది ఏమన్నాను, ఇవన్నీ దొంగతనం చేసింది దొరికిపోయింది అన్నాను. దీన్ని అక్కడ తీసుకెళ్లారు ఎక్కడికి, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్, రోమజీ ఫిలిం సిటీ అండర్లోకి వస్తుంది అది. అక్కడ కేసు పెట్టారు. రాకేష్ మాస్టర్ ఎందుకు పెట్టారంటే, అప్పుడు ఎక్కడ మనం ఉంటే ఆ టైంకి అక్కడే పెట్టాలి కదా. ఆయన అప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఆలేటి ఆశ్రమంలో ఉండేవాడు ఆయన. సో అక్కడ పెట్టారు ఈ దొంగ, ఈ విధంగా దొరికిపోయింది అక్కడ. తర్వాత ఈ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్తా వినండి. ఇంకా ప్రతి ఒక్కరిని నోటుకొచ్చినట్టు దూషించడం, నన్ను అంటుంది నాకంట 2 ప్లేట్లు బిర్యానీ అట, 2 ప్లేట్లు ఇడ్లీ అంట, నాకు పెట్టిందంట. అసలు నువ్వు ఎప్పుడైనా వంట చేసావా, 1 కేజీ బియ్యం తెచ్చుకొని ఉండేవా, అసలు మీ ఇంటికి ఎవరైనా వస్తారా, సంసార పక్షం మనసులు ఎప్పుడైనా, నేను ఎప్పుడైనా వచ్చానా, వస్తే ఆ ఫోటోలు రిలీజ్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే అది బ్రోతలది కాబట్టి, మనల్ని కూడా బ్రోతలు అని అంటారని నేను వెళ్ళేవాడిని కాదు, ఏదంటే బయట బయట చేసేవాడిని. సో ఇది ఏం చేసిందంటే, ఫస్ట్ రాకేష్ మాస్ ఇంట్లో ఎంగిల్పేటలు నాకేది, తర్వాత బాహుబలి వినయాల ఇంట్లో ఎంగిల్పేటలు నాకేది, ఆ తర్వాత మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఎంగిల్పేటలు నాకేది, తర్వాత లల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంగిల్పేటలు నాకేది, తర్వాత ముష్కాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పేటలో ఎంగిల్పేటలు నాకేది, తర్వాత రాజ్ కమల్ అని ఉంటాడు రాజకుమారుడు, వాళ్ళింట్లో ఎంగిల్పేటలు నాకేది, అదైపోయిన తర్వాత సోని అని, సోనీ శర్మ అని ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళింట్లో ఎంగిల్పేటలు నాకేది, ఇవన్నీ ఎంగిల్పేటలు నాకి సరిపోలేదు అన్నట్టు. వైజాగ్ వచ్చి మా ఇంట్లో కూడా ఎంగిల్పేటలు నాకేది, మా నేటి ప్లేస్ రాజమ్మ వచ్చి అక్కడ కూడా ఎంగిల్పేటలు నాకేది. మా ఇంటికి వస్తే మా అమ్మగారు 3,000 రూపాయలు పెట్టి చీర పెట్టి, చీర సారీ పెట్టి, స్వీట్ బాక్స్ అన్నీ ఇచ్చి, దీనికి డబ్బులు కూడా అన్నీ ఇస్తే మా అమ్మను కూడా బాడీ షేమింగ్ చేస్తుంది. ఏం చెప్తుంది, అలా అమ్మ ముసలిది, ఈ చర్మం అంతా ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని మా అమ్మగారిని కూడా దూషిస్తుంది. మా అమ్మగారి పేరు ఎందుకు తీస్తున్నావే, బడేలు బల్లి ముఖం దానా, ముడతల ముఖం దానా, స్నానం చేయదండి, ఎలకల కంపు చచ్చిపోయిన కంపు. ఎందుకు మొన్న ఒక అబీసీ ఎంటర్టైన్మెంట్లో యాంకర్ కూడా చూడండి, యాంకరింగ్ చేస్తే అమ్మ కంపు కొడుతుంది కొంచెం పక్కకి వెళ్ళమ్మా అన్నారు.
నిజంగా నేను అమ్మని పిలిస్తే ఏంటి దీనికి ప్రాబ్లము, నీకు 65 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు పెన్షన్ అందుకుంటున్నావు, పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు, మరి నువ్వు అమ్మమ్మ కాకపోతే మరి ఏంటి నువ్వు, నేను అమ్మమ్మ అన్న ఫీల్ అవ్వడానికి అమ్మ అంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు, పిచ్చుకొక్క ఎందుకు ఫీల్ అవుతున్నావు, బ్రోతలదానా భోగందానా ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఫీల్ అయితే అయ్యావు మాకు ఏం నష్టం లేదు, మా అమ్మ పేరు ఎందుకు యూజ్ చేస్తున్నావు, నేను కూడా నీ కూతురు పేరు వాడాలా యూట్యూబ్లో, నీ కూతురు హిస్టరీ అంతా తీయాలా, ఏదైనా ఇంట్లో వాళ్ళ కూతురు పేరు ఎత్తే అమ్మో నా కూతురు పేరు ఎత్తకండి మా కూతురు ఒప్పుకోదండి అంటుంది, మరి మా అమ్మ పేరు ఎలా తీసావు, లల్లి కూతురు పేరు ఎలా తీసావు, నెల్లూరు భారతి అక్క ఆయన పేరు ఎలా తీసావు, ఇది మాత్రం అందరి పేర్లు తీయచ్చు మేము తీయకూడదు, నీకు ఇదే ఇస్తున్నా వార్నింగ్, ఇక ముందు ఏ ఇంటిలో మా అమ్మ పేరు కానీ తీసావనుకో రాజమండ్రి వెళ్ళి నీ కూతురు హిస్టరీ అంతా తీసి నేను చదువుతా. అంతకన్నా ముందా అదే నా సవాల్ నీకు, కబడ్దార్. అయితే ప్రతి ఒక్కరితో గొడవలే, ప్రతి ఒక్కరితో కూడా గొడవలేది. అక్కడ ఏం చేసింది రాజమండ్రిలోనా చెప్పాను కదా, అది దివాన్ చెరువు, రాజమండ్రిలో ఒక ఏరియా దివాన్ చెరువు వైజాగ్ వెళ్ళే రూట్లో, అక్కడ పామ్ ఆయిల్ తోట అని ఉంటుంది, ఆ తోటలో హైవే తోట కానుకొని హైవే రోడ్డు ఉంటుంది, ఇంకా హైవే రోడ్డు మీద లారీ వాళ్ళందరినీ లైట్లు వేసి ఆపి లోపల తీసుకెళ్ళి బడేలు వేయించుకునేది. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూడాను ఇదే పని,